మైక్ పట్టుకోవాలా? ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ వదిలేసి ఇప్పుడు యావర్ని పట్టుకుంది కదా, క్లోజ్ గా ఉంటుంది. సో కొంచెం యావర్ గేమ్ రతిక వల్ల డౌన్ అయిపోతుంది అనిపిస్తుంది. హెల్మెట్ అయింది కానీ నమ్మొద్దు, యావర్ నమ్ముతున్నాడు. పల్లవి ప్రశాంత్ అతను బాగా ఆడుతున్నాడు గేమ్, చాలా కష్టపడి వచ్చాడు కదా రైతు బిడ్డ, నచ్చాడు నాకు. నిన్న నామినేషన్, నిన్న ఎపిసోడ్ చూడలేదు నేను, అంతకుముందు ఎపిసోడ్ చూసా, నిన్న ఎపిసోడ్ చూడలేదు బట్ చూసాను, బాగున్నాయి. అంటే ఇలా బ్రేక్లో వస్తాయి కదా. శోభ గేమ్ ఆమె బాగానే ఆడుతుంది కానీ ఆరవడం ఎక్కువ ఉంది తనది, కొంచెం అరుపులు అవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. చాలా మంది సీరియల్ క్యారెక్టర్ కంటే డబుల్ ఉంది కదా అంటున్నారు. అలాగే సీరియల్లో ఎలా యాక్ట్ చేస్తుందో అలాగే ఉంటుంది బిగ్ బాస్లో కూడా. అంత అవసరం లేదు, మామూలుగా కూడా అగ్రెసివ్ అవ్వకుండా కూడా ఆడొచ్చు బట్ తను ఆడట్లేదు, అరుస్తుంది ఎక్కువ. పల్లవి ప్రశాంత్ ఆడుతున్నాడు, యావర్ ఆడుతున్నాడు, అమర్దీప్ కూడా ఆడుతున్నాడు కానీ ఎక్కువ పల్లవి ప్రశాంత్ కి టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అర్జున్ బాగా ఆడుతున్నాడు, అర్జున్ కూడా పర్లేదు. అందరిలో పల్లవి ప్రశాంత్ నచ్చాడు నాకు, ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కదా రైతు బిడ్డ, అతను చాలా నచ్చాడు. ఎవరు లేదు లేదు లేదు, టూ ఫేజెస్ ఏం లేవు, బాగా ఆడుతున్నాడు పల్లవి ప్రశాంత్. ప్రతి గేమ్లో తన ఎఫర్ట్ కనిపిస్తుంది. అక్కడ నామినేషన్లో అలాగే బిహేవ్ చేయాలి కదా, అందరు అలాగే బిహేవ్ చేస్తున్నారు, తను ఒక్కడే అలా బిహేవ్ చేస్తే ఎందుకు అందరికి అలా అనిపిస్తుంది అర్థం అవ్వట్లేదు. శివాజీ గారి గేమ్ బాగుంది, ఆడలేకపోయినా తన బ్రెయిన్ తో బాగా ఆడుతున్నాడు. బాగా ఆడాడు కానీ ఎక్కువ ఫాల్ గేమ్స్ ఆడాడు కదా, సో దానివల్ల ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్. ఆడుతున్నాడు ఆడుతున్నాడు, అప్పుడప్పుడు ఏంటంటే గేమ్ కూడా చాలా కష్టపడి ఆడుతున్నాడు, ఫాల్ గేమ్స్ ఆడుతున్నాడు ప్లస్ గేమ్ కూడా కష్టం, రెండు ఉన్నాయి అందుకే. వరెస్ట్గా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రతిక, అసలు ఆడట్లేదు, దాన్ని పోతేనే బాగుంటుంది. టాప్ ఫైవ్లో పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, యావర్, అర్జున్, అమర్దీప్, గౌతమ్ ఉండడు.